మన కృష్ణని ఎంతగా ప్రేమిస్తున్నావో కృష్ణ కూడా సత్యాన్ని అంతగా ప్రేమిస్తున్నాడు కాదనకండి ప్లీజ్ కార్యకర్తలంతా కలిసిపోయాక అధిష్టానం ఏం చేయగలుగుతుంది అలాగే కానివ్వండి థాంక్స్ అండి థాంక్యూ వెరీ మచ్ కుదరదు నీ నీ పెళ్ళికి ఒప్పుకున్నాను కదా అది మీరు చెప్పినట్లా చేస్తాను అనుకున్నారా పైగా వేయాల్సింది దుర్యోధనుడి వేషమో భీముడి వేషమో కాదు పెద్దవాడి వేషమా ఐ హేట్ దట్ ప్లీజ్ డాడీ నో ఏమండి చిన్నప్పటి నుంచి వాడి కోసం ఎన్నో చేశారు కదా ప్లీజ్ ఈ ఒక్కసారి యాక్ట్ చేయండి నో నో చెప్పది వినండి నో 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 ప్లీజ్ నో నా కోసం నేను నటించను ఈ ఇంట్లో రెండు రోజులు ఉంటే అన్ని జబ్బులు ఫ్రీగా వస్తాయి మాకు ఆల్రెడీ వచ్చాయి రెండు అంకుల్ ఆయన మా నాన్నగారు నమస్తే అండి నమస్తే కూర్చోండి అన్నగారు చూడండి బాబు గారు చూస్తూనే ఉన్నాను చెప్పండి చెప్పండి ఎప్పుడైనా కూతుర్ని పెద్దింట్లో ఇవ్వాలి కోడల్ని చిన్నింట్లో నుంచి తెచ్చుకోవాలని మన పెద్దవాళ్ళు అంటుంటారు కానీ మా అమ్మాయిని ఇంత చిన్నింట్లో ఇవ్వటానికి కారణం నా కూతురు మీ అబ్బాయిని ఇష్టపడటం వల్ల నేను కూడా అంతే మా అబ్బాయి మీ అమ్మాయిని కోరుకుంటున్నాడు కాబట్టి కాదనిలేక ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను ఏంటన్నాడు చేసేది అరటిపళ్ళ వ్యాపారమైన దుబాయ్లో పెట్రోల్ బావులు ఉన్నంత మోసు కొడుతున్నాడు మగ పెళ్లి వారు కదా ఊర్లో మీరు ఏం చేస్తుంటారు అన్నయ్య గారు ఈయన హెడ్ మాస్టర్ ఆయన లక్కల్ మాస్టర్ ఏంటి హెడ్ మాస్టర్ అంటున్నాడు నువ్వు తలలు తీస్తావు కాబట్టి హెడ్ మాస్టర్ నేను కౌంటింగ్ చేస్తాను కాబట్టి లక్కల్ మాస్టర్ అన్నమాట మీది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అన్నమాట అవును అవును అన్నట్టు అరటిపళ్ళ మీద మీరేనా రోజుకి ఎంత కడుద్ది వంద రోజుకి వంద మీ అందరికి వందకే వస్తున్నా బొంద నరకడానికి కత్తి చేయమంటేనే 200 అడుగుతున్నారు నరికే కత్తి ఏంటి అదే అరటికెళ్ళి నరికే కత్తి బావు గారు ఈ ఇల్లు మీ సొంతమేనా కాదు అద్దె కొంపండి అద్దె కొంప అన్నయ్య సార్ బయట ఇప్పుడే వస్తాను ఏంట్రా వెరీ పూర్ ఫ్యామిలీ వరస్ట్ ఏరియా నీచమైన బిజినెస్ కనీసం సొంతలు కూడా లేదు అమ్మాయిని ఇవ్వడం అవసరం అన్నయ్య మన దగ్గర దండిగా డబ్బులున్నాయి కదా వాళ్ళతో పెద్ద పెద్ద వ్యాపారాలు చేపిద్దాం పెద్ద పెద్ద వ్యాపారాలు చేద్దాం వ్యాపారంలో లాస్ వస్తే మనం కూడా బళ్ళు దోసుకోవాలా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అన్న చేద్దాం అన్న కొన్ని నెల రోజులు ఇక్కడే ఉండి వాళ్ళ బిజినెస్ లు బాగా అబ్జర్వ్ చేద్దాం ఆ తర్వాత సంబంధం ఖాయం చేద్దాం మంచి ఆలోచన రా చెప్దాం పదా మీరు ఊరు వెళ్ళడానికి డిసైడ్ అయి ఉంటున్నారు గుడ్ గుడ్ వెరీ గుడ్ లేదు నెల రోజులు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యా నెల రోజుల అయితే మీరే ఉండండి మేము వెళ్ళిపోతాం ఏం చెల్లమ్మా బావు గారు కోపం ఎక్కువ అనుకుంటా అది కాదు బావు గారు ఈ ఇంట్లో సగం మంది పడుకొని నిద్రపోతే సగం మంది కూర్చొని నిద్రపోవాలి ఇంకా మీరు వస్తే అందరం నిలబడి నిద్రపోవాలి అంత బాధ ఎందుకు డాడీ మీకు కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆయన ఇంటికి వెళ్ళిపోదాం ఆయన నేను ఒప్పిస్తాను కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఎవరు మీరే డాడీ మన ఇల్లే మన ఇంట్లో రండి రండి అందరు బట్టలు సర్దుకోండి పదండి పదండి త్వరగా మన ఇంట్లో ఉన్నా కర్మ మేము ఒప్పుకోం బాబు ఏ మేము ఒప్పుకోలేం బాబు వాయ్ మీరు చెప్పినట్టు కోటీశ్వరులా నటిస్తే ఈ నెల రోజులు మాకు ఏసీ రూములు ఓసీ కార్లు అలవాటైపోతాయి బాబు పగలు పేజాలు తింటూ రాత్రి పీటర్స్ కాట్లు తాగుతూ గడపాలి ఇవన్నీ అలవాటైపోతే నెక్స్ట్ మంత్ నుంచి మా పరిస్థితి అమ్మ 1వ తారీఖు బాబు చిరిగిపోయిన చీరలు కట్టుకునే మాకు కళా మందిర్ కళా నికేతన్ బట్టలు అలవాటైతే మా పరిస్థితి ఏంటి బాబు మీ పని అయిపోయాక మమ్మల్ని కాల్చి పడేసిన సిగరెట్ పీకల విసిరి పారేస్తారు బాబు ఊరుగా ఉండలేక రిచ్గా బ్రతకలేక మేమెంత నలిగిపోతామో మీకేం తెలుసు బాబు నువ్వు నలిగిపోకుండా నేను చూసుకుంటాను అప్పు ఏంటహే నువ్వు నన్ను చూసేది మీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది మీరు ఈ నెల రోజులు ఎంజాయ్ చేసేది టోటల్ గా లైఫ్ లాంగ్ మీకు శాంక్షన్ చేస్తాను फिर क्या हुआ रे ये दरिद्र की राना दृश्य मीको चंद्रा भाई रे ऊर कोरा इदो मुंदे చెప్తున్నాను యాక్టింగ్ మాత్రం ఎర్గ తీయాలి పనోల్తో మాత్రం పెట్టుకోదు బాబు కిచెన్ లో పాత్రలు కడగడమే కాదు ఏ పాత్రలోనైనా దూరి ఇరగ తీస్తాం ఫ్రెండ్ బంగ్లా అంటే ఏదో భూత్ బంగ్లాలా ఉంటుంది అనుకున్నాను చాలా పెద్ద బంగ్లానే ఇదే నా ఫ్రెండ్ బంగ్లా అవునండి ఈ బంగ్లా ఇది కాదు ఆయనది ఆ విషయం మేము అడగలేదే అంటే అది సైలెన్స్ సైలెన్స్ మిలినియర్ మిత్ర గారు వస్తున్నారు హాయ్ హాయ్
ఇంటికి సున్నాలేసేవాడులాగా ఉన్నాడు. ఈడు ఓనర్ ఏంటన్నా? ఈ సన్నాసి నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నా. నా తెలివితేటలకు నేను చాలా గొప్పవాడిని అయ్యా. ఈ సోంబేరు మాత్రం చదువు రాక తోపుడు బండి మీద అరటిపళ్ళు అమ్ముకుంటూ బతుకున్నాడు. ఎంతైనా మా చిన్నప్పటి స్నేహాన్ని కాదనలేక మీరందరూ ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకున్నాను. సో షీఈ్ మై వైఫ్. ఈ బ్యూటిఫుల్ లేడీ, ఇది బ్యూటిఫుల్ ఏంటర్ బాబు, నా కూతురు. నమస్కారం అయ్యా. వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. దండాల ఇలా స్లాంగ్ ఏంటి, రాంగా ఉంది. వాళ్ళు ఈస్ట్ కోదావరండి, సో స్లాంగ్ అది. కృష్ణ చెప్పు. ఇప్పుడే కదా ఇంటికి వచ్చాం, తర్వాత చెప్దాలే. పర్వాలేదు చెప్పు. ఏంటి నాన్న భయపడుతున్నావు, చెప్పరా? ఏం లేదండి, మీరు పెద్ద కోటీశ్వరులు కదా. ఎస్ ఐ మిలియనేర్ మిత్ర. అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంట, తెలమను. సార్, ఈ దేశంలో రెండు రోజులకు ఒకసారి తినే పేదవాళ్ళు, చిన్న చిన్న వైద్యం చేయించుకోలేక ప్రాణాలు పోయే దురదృష్టవంతులు చాలా మంది ఉన్నారు. పుస్తకాలు కొనలేక చదువు మానేసిన పేద విద్యార్థులు, చాలీ చాలని జీతంతో పనిచేసే డ్రైవర్లు, నెలంతా పాచి పనిచేసిన 1000 రూపాయల జీతం కూడా అందని పనోళ్లు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అవును, ఆ కష్టాలేంటో మాకు తెలుసు. వాళ్ళ కన్నీటి జీవితాలు మాకు తెలుసు. ఎలా తెలుసు మీకు? మీరంతా కోటీశ్వరులు కదా. అందుకే సార్, మీరు ఓ 10 కోట్లు పేదలకు పంచితే బాగుంటుంది. 10 కోట్లు ఏంటి, 20 కోట్లు తీసుకోండి. రే పెంటిగా, ఆ చెక్ బుక్ ఎలా పట్టరా? చెక్ బుక్ అంటే ఏంటి మిత్ర? అదేరా, నెల నెల డబ్బులు రాసి మీకు జీతాలు ఇస్తుంటానే, అదేటి పట్టరా? సాలరీ నా. ఓ అదా, రే చౌడు, చెక్ బుక్. చెక్ బుక్, చెక్ బుక్, సారీ సార్, సార్. సార్ అమౌంట్ రాయలేదు. నువ్వే రాసుకో. పోనీ సంతకు. అలాంటి చిల్లర పనులు మా వాడు చేస్తాడు. ఆయన చెక్ మీద ఈయన సంతకం పెడితే చెల్లదుగా. ఆయన పెడితే మొత్తం చెల్లదు. చెల్లదా? ముందు చెక్ ఇచ్చారు కదా, ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు నేను సంతకం పెట్టేస్తాను. ఇల్లు చూద్దాం, పదండి రండి రండి రండి. ఏ వదలు, నువ్వే షు రా. ఎక్కడికి? చెప్తాం పద. ఏంటిది? ఇదేంటో తెలీదా? రొమాన్స్. రొమాన్స్ అంటే? రొమాన్స్ అంటే తెలీదా? పోనీ నేను నేర్పించనా?